ప్రభాస్ పెళ్లి గురించి అయినా చెప్తారా ఆడియన్స్ కి? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అది మీకు రేపు ఎల్లుండి ఆయన చెప్తారు సార్. సో మీకు డిఫరెన్స్ అనిపించిందా బాహుబలి ప్రభాస్ కి సాహో ప్రభాస్ కి? ఏమన్నా ఆబ్వియస్లీ అండి, ఎప్పుడైతే ప్రభాస్ గారికి ఎప్పుడైతే బాహుబలి 1 బ్లాక్ బస్టర్ అయిందో బాహుబలి 2 బ్లాక్ బస్టర్ ఎప్పుడైతే సాహోకి వస్తున్నారు అనేటప్పటికి, సో నేననే కదండి ఆ డిఫరెన్స్ అనేది టెక్నికల్ టెక్నీషియన్స్ అందరం ఫీల్ అయ్యాం. అంత ఇమేజ్ ఉన్న అసలు ఒక తెలుగులోనే కాదు ఇండియా లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా భ్రమరాగాలు పడుతూ జనాలు గుంపులు గుంపులుగా పడిపోతూ అన్నా బాయ్ బాయ్ భయ్యా భయ్యా అంటూ బాహుబలి బాహుబలి అంటూ అవి మేము దగ్గర నేనేంటంటే కొంచెం ఫ్రెండ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆయనకి కొంచెం క్లోజ్గా చూస్తూ ఉండేవాడిని. చూస్తూ ఉండి ఆయన సో ఆయనతో చదువుకున్న స్టేజ్ నుంచి ఆయన హీరో అయినప్పటి నుంచి ఆయన ట్రావెల్ మొత్తం దగ్గర నుండి చూస్తూ వచ్చాను. సో ఒక మనిషి ఇంత గొప్పోడు కావాలి అంటే ఆయన వాళ్ళ వెనకాల తపన వాళ్ళ వెనకాల వాళ్ళు పడే సో ఆ డిసిప్లిన్ అంతా చూస్తూ వచ్చాను కదా. సో ఆ ఇంపాక్ట్ అనేది నా ఒక్కడికే కదండి అందరికీ ఉండింది. బాహుబలి చేసి వచ్చిన తర్వాత సాహో చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చేది ఏంటంటే భయం. ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన మనకు మన మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీ మనల్ని నమ్మిన దాన్ని మనం ఏ రేంజ్ చూపించగలుగుతాం. తెలుగు అంటే ఓకే, ఇప్పుడు ఈయన పాన్ ఇండియన్ స్టార్, అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి కూడా నచ్చే విధంగా ఉండాలి. సో నార్త్ వాళ్ళు ఏంటంటే కొంచెం హై స్టైల్ అనేది కొంచెం హై ఎండ్ ఉంటుంది జనరల్గా. సో వాళ్ళకి ఓవర్సీస్ ఇంపాక్ట్స్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది. మన సౌత్ ఫ్యాషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వేరే ఉంటుంది. ఈయన సౌత్ వాళ్ళకి ఇష్టపడేలా ఉండాలి, నార్త్ వాళ్ళకి ఇష్టపడేలా ఉండాలి, అట్ ద సేమ్ టైం కథకి బ్లెండ్ అయ్యేలా ఉండాలి క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్లకుండా. సో క్యారెక్టర్లో ఉంటూ ఈయన కొత్తగా డిఫరెంట్గా కనిపించాలి ప్రభాస్ గారు పాతగా ఉండే అనుకున్న. సో దానికి సో ఆయనకు ఆయన మీద మా ఆయన మా మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీకి అందరం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా మేము గుమ్మడికాయ కొట్టే వరకు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి డ్రెస్సు చాలా జాగ్రత్తగా భయపడుతూ ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చాలా ఆచితూచి చేసాము. నేనే కాదు ప్రతి ఫీల్డ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరికీ కూడా అట్ ద సేమ్ టైం ఆయన ఆయన దగ్గర నుంచి చూస్తూ ఉంటాం కదా ఆయన పడే కష్టాన్ని బట్టి ఆయన ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు స్టోరీ అనేది మేము దగ్గర నుంచి చూసి మే ఆయనే అంత కష్టపడితే మేము ఇంకెంత కష్టపడాలి అనే విషయంలో కొంచెం ఆ టెన్షన్. ఇప్పుడు కొంచెం చాలా హ్యాపీగా ఉన్నామండి, సినిమా అయిపోయింది గుమ్మడికాయ కొట్టేశారు సినిమా అయిపోయింది రిలీజ్ కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము అట్లీస్ట్. అసలు సుజిత్ గారు ఫస్ట్ టైం మీకు స్టోరీ చెప్పినప్పుడు అసలు ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తూ ఉంటారు కదా, సో వెంటనే మీ మైండ్ లో అలా ప్రభాస్ ఫిగర్ ఒకసారి ఫిక్స్ చేసుకున్నారా ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అని ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అని, లేకపోతే స్టోరీ వైజ్ వన్ బై వన్ వెళ్ళడం జరిగిందా? అంటే ప్రభాస్ గారు ఆయన నేను చూసిన దగ్గర నేను చూసింది ఏంటంటే అండి ఆయన కొత్తదానాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. సో ఏదైనా కొత్తదనం కొత్తదిగా ఉంది ఇది చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాడు. అది డ్రెస్సుల పరంగానే కానీ కథ పరంగానే కానీ ఏదైనా ఆయనకి ఫ్రెష్నెస్ కొత్తది అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత ఒకసారి నేను ఒకసారి మామూలుగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు బాస్కి ఇలాగ కథ నాన్నరా సుజితిది బాగుందిరా అనే కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వ. సుజితి కథ అంటే ఏంటి బాహుబలి ఈయన అందరు ఇంత ఇమేజ్ ఇంత స్టార్డమ్ ఉన్న ఈయన బాహుబలి కదా ఎలా ఊహించుకుంటారు తర్వాత సుజిత్ ఇలా హ్యాండిల్ చేయగలుగుతారా అసలు సుజిత్ చేయగలుగుతారా లేదా అనేసి కొంచెం అవునా బాగా ఓకే ఓకే బాగుందా ఓకే సూపర్ వెరీ గుడ్ బంగారం బాగుండు బాగుండు ఉంటుంది అనుకున్నాను. కానీ లోపల భయం అనేది అలా ఉండిపోయింది ఫ్రెండ్స్కి. తర్వాత స్టోరీ కొంచెం స్టోరీ అంతా ఫైనల్ సెషన్కి వచ్చేసిన తర్వాత సెట్స్కి వెళ్తున్నాం అనుకున్నప్పుడు సుజిత్ చెప్పారు కథ. సుజిత్ చెప్తే ఆయన చెప్పిన నేరేషన్ ఆయన చెప్పిన కథ ఆ కథలో ఉన్న క్యారెక్టర్స్ ప్రభాస్ గారిని చూపించిన విధానం ఇవన్నీ చూస్తే తలంతా ఒకసారి బరువు ఎక్కిపోయింది. ఆ బరువుకి బాబు ఇంత పెద్ద సినిమా ఇంత
ఎంత కష్టపడి ఎలా రెడీ చేశారు అసలు అసలు ఇంత ఇంటలెక్చువల్ సుజిత్ అని. ఫస్ట్ చాలా మంది ఆడియన్స్ కి ఏంటంటే సుజిత్ గారు ఎక్కడో చిన్న డౌట్ ఉంది, రంధ్రాజా రన్ ఒక్క మూవీనే కదా, సో అసలు ఎలాగ ఆడియన్స్ కి అసలు కథ రీచ్ అవుతుందా లేదా అన్నది ఒక ఐడియా, ఒక మినిమం ఒక ఆలోచన అనేది వాళ్ళ ఉంది. సో మీరు దగ్గరగా సుజిత్ గారితో ట్రావెల్ చేశారు కదా, మీరు చెప్పండి అసలు సుజిత్ గారి గురించి. మీరు అంటున్నారు జనరల్ ఆడియన్స్ లో ఈ డౌట్ ఉన్నదని, జనరల్ ఆడియన్స్ కాదండి, ఫస్ట్ ఫ్రెండ్ గా టెక్నీషియన్ గా మాకు అందరికి అదే ఉండేది, అందరికి అదే ఉండేది. ఇంత చిన్న పిల్లోడు ఇంత చిన్న వయసు ప్రభాస్ గారిని ఫ్రేమ్ పెట్టాలి అంటేనే, ఆయన మీద ఫ్రేమ్ పెట్టి ఆ సీన్ పండించాలి అంటేనే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, కథ ఒకటి ఉంటే సరిపోదు, ఇవన్నీ చాలా చాలా డౌట్స్ ఉండే. అందులో ఏంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లికి వచ్చినాడు, అతను ఇంకా హైలో చూడాలన్న ఒక థాట్ అయితే ఆడియన్స్ కి ఉంటుంది కదా. ఈ డౌట్ ప్రతి ఒక్కరికి ఉండేదండి మా అందరికి, కానీ స్ట్రాంగ్ గా నమ్మింది ప్రభాస్ గారు నమ్మారు, కానీ ఆ డౌట్ మా అందరికి ఉండేది. ఫర్ ష్యూర్ ఈ డౌట్ అనేది 30వ తారీఖు అందరికి తీరిపోతుంది. సుజిత్ ఇంత ఇంత ఇంటర్నేషనల్ లెవెల్, ఇంత హాలీవుడ్ లెవెల్లో ఒక మన తెలుగు అబ్బాయి చేయగలిగాడా, అసలు ఇలా చేయగలుగుతారా అనే షాక్ సుజిత్ అందరికి ఇస్తాడు ఆ డైరెక్టర్. ఆయన ఎంత ఇంటలెక్చువల్ పర్సన్ అంటే, ఎంత జీనియస్ అంటే, అసలు వెరీ ఇంటలెక్చువల్ ఆయన. ఆయన ప్రభాస్ గారిని చూపించిన చాలా చాలా షేడ్స్ ఉంటాయి, చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, సినిమా చాలా పెద్దగా ఉంటుంది, అంత దాన్ని బ్లెండ్ చేసుకుంటూ ఆయన ఎక్కడా కూడా ఏ ఫ్రేమ్లో కూడా ఎక్కడ ఏ సీన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారండి. సినిమా అంతా కూడా అద్భుతంగా వచ్చింది. ఈ అందరూ కూడా ఇప్పుడు సుజిత్ మీద డౌట్ కదా, సుజిత్ మీద ఒక రెస్పెక్ట్ వచ్చే రోజు 30th ఆగస్ట్. ఓకే ఓకే, సుజిత్ గారు చెప్పడం వేరు కానీ ఫస్ట్ లుక్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే కదా. చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ లుక్ వైజ్ కానీ ప్రభాస్ ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అన్న ఆతృత అనేది చాలా ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు పోస్టల్ రిలీజ్లో రిలీజ్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఎటువంటి కేర్ తీసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ కోసం ఎక్కడెక్కడ సెర్చ్ చేశారు? ఎక్స్పెషలీ ప్రభాస్ గారు క్లోతింగ్ విషయానికి వస్తే, ఒక డిజైనర్గా ఒక స్టైలిష్గా నేను ఎంత కష్టపడినా అండి 99% ఎక్కువ ఈ అవుట్పుట్ ఆయన ఎక్కువ ఇస్తాడు. సో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు క్యారెక్టర్ని, క్యారెక్టర్ని యాక్ట్ చేసి చూపించి ఈ క్యారెక్టర్ ఇలా యాక్ట్ చేయబోతుంది బాస్కి అని నెంబర్ ఆఫ్ ఒక ఆయన మైండ్లో ఒక క్యారెక్టర్ గుర్తొచ్చిన ప్రతిసారి ఆ సాహో అనే క్యారెక్టర్లోనే ఉంటాడు ఆ సినిమా ఎప్పుడైనా స్టోరీ ఏ సినిమా స్టార్ట్ అయినా. నా అదృష్టం ఏంటంటే ఆయన ఫ్రెండ్ అవడం వల్ల ఎక్కువ ఆయనతో టైం స్పెండ్ చేయడం, ఆయన అదే డిస్కస్ చేయడం, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఆయన నుంచి నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో నాకు చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండి మిగతా జనరల్గా కంపారిటివ్లీ. ప్రభాస్ గారు పర్సనల్ లైఫ్ వేరండి, మూవీ లైఫ్ వేరు ఉంటుంది. మూవీ లైఫ్లో అది లిమిట్ అంటూ ఉండదు, అది ఏ కలర్ ఇచ్చినా స్టోరీ డిమాండ్ చేసి ఆ సీన్ డిమాండ్ చేసి ఆ సాంగ్ లేకపోతే వాట్ ఎవర్ అది డిమాండ్ చేస్తుందంటే ఆయనకి ఏది ఉండదు. నువ్వు డైరెక్టర్ డిజైన్ అని అడుగుతాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావని అంతే. మీరు చూస్తే దాంట్లో చాలా గ్రే షేడ్స్, బ్లాక్ షేడ్స్, వైట్ చాలా వాడాము. మీరు ఎన్ని సోనియా సాంగ్ లో చూస్తారు రెండు సూట్ వేసుకుని ఉంటారు. సో ఆయన లిమిట్ అన్నది కాంబినేషన్స్ కూడా హీరో హీరోయిన్ సేమ్ కలర్ సాంగ్స్ లో చూసుకుంటే వైట్ అండ్ వైట్ గానీ ఆ టైప్ ఆఫ్ కూడా ఉంది కదా. సో మూవీకి వచ్చేటప్పటికి ఆయనకి ఒక కలర్ అనేది ఏమి ఉండదు. పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఆయన ఇష్టపడేది ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ కలర్. ఓకే ఓకే, నైస్ నైస్. ఎక్కడెక్కడ షాపింగ్ అది చేశారు? ఈ పర్టికులర్ ఈ మూవీ వచ్చి ఎక్స్పెషలీ ప్రభాస్ గారి క్యారెక్టర్ త్రూ అవుట్ ద మూవీ, త్రూ అవుట్ ద మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్ కూడా అది ఆయన క్యారెక్టర్ తగ్గట్టు ఆ మూవీ కలర్ ప్యాలెట్ తగ్గట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్కడ కొనలేదు, ఆ క్లోత్స్ మాత్రం ఆ ఫ్యాబ్రిక్స్ మాత్రం ఇటలీలో సోర్స్ చేసాం. కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీలో దాన్ని డెవలప్ చేసాం కొన్ని కొన్ని క్లోత్స్.
జనరల్గా ఆయన ఎనాటమీకి ఆయన పర్సనాలిటీకి జనరల్గా రెడీమేడ్ పెట్టుకొని వేసి సింక్ అవ్వన్నమాట ఎక్కువ. దాన్ని కూడా అసలు ఆయన ఇష్టపడ్డు. మీరు ఒక 5 లక్షల టీషర్ట్ తీసుకొచ్చి 5 లక్షల ప్యాంట్ తీసుకొచ్చి వేసి బంగారు చాలా బాగుంటాయి అంటే కూడా ఆయన క్యారెక్టర్ సింక్ అవ్వలేదు అంటే అది ఎటువంటిదైనా కూడా అసలు ఆయన వేసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్యారెక్టర్ ఏదైతే మనం ఆయన నమ్మాడో మనకి ఏదైతే చెప్పి మనం అందరం నమ్మేమో ఆ ఫ్లో లేకపోతే సో ఆయన ఇష్టపడ్డు. సో దాని గురించి అని ఇటలీ ఒకటి ప్యారిస్ ఇవన్నీ సోర్సింగ్ చేసాం క్లోత్స్ కూడా. ప్రభాస్ గారికే కాకుండా మిగతా క్యారెక్టర్స్ జాకీ షరఫ్ గారు కానీ చాలామంది మనోజ్ గారు కానీ లాల్ గారు కానీ ప్రిన్స్ అని మహేష్ మంజరేకర్ గారు త్రూ అవుట్ ద మూవీ నేనే చేశాను. అందరికి నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC. Hi everybody. YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.